ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్యుని గొంతు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. పార్లమెంటు సమావేశాలు, ఆ తర్వాత ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్, నా కుటుంబానికి నా పెళ్లి రోజున వల్ల హుజూరాబాద్ కి గ్యాప్ ఎక్కువైంది. ఇప్పటి నుంచి గ్యాప్ లేకుండా కేసీఆర్ కి నిద్రపోనియం. మొన్న వచ్చినాడు కదా, వచ్చిండా మొన్న, వచ్చిండు. ఏమేమి పొంగరాలు కొట్టిపోయిండో చదువుదాం ఒక్కొక్కటి, వన్ బై వన్. కేసీఆర్ గారు మాట్లాడిన ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో అవన్నిటికీ పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. దళిత బంధు మీటింగ్ లో కేసీఆర్ స్పీచ్ హైలైట్స్. దళిత బంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు, కాకూడదు, ఒక ఉద్యమం. తెలంగాణ వస్తుందని ఎవరు నమ్మలేదు కానీ సాధించుకున్నాం. నాలుగేళ్లలో భారతదేశానికి కాదు ప్రపంచానికి మార్గం చూపిస్తుంది దళిత బంధు. దాని తర్వాత దళిత బంధు అంట ఈయనకి కొత్త స్కీమ్ కాదట. సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని 25 ఏళ్ల కిందనే ప్రారంభించినట్టు వీళ్ళు. ఆయన ఎమ్మెల్యే ఉండేప్పుడు సిద్దిపేట దళితులు అందరు కుబేరులు అయిపోయింది, కోటీశ్వరులు అయిపోయింది సిద్దిపేటల. సిద్దిపేటల 25 ఏళ్ల కిందనే ఈయన దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని మొదలు పెడితే మరి సిద్దిపేట దళితుల పరిస్థితి ఏమున్నది? అలా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుంటే ఇల్లు కూలిపోతా ఉన్నాయి. రాత్రి వండుకున్నోడు పొద్దున్న లేస్తాడా గ్యారెంటీ లేదు వర్షాకాలం. ఇదేనా దళిత చైతన్య జ్యోతి సిద్దిపేటలు 25 ఏళ్ల కింద స్టార్ట్ చేసింది? నువ్వు కొంకణాలు కొడితే దానికి కూడా లిమిట్ ఉండాలన్న ఆయన. నరకుడు పోశెట్టి, నీ అంత పెద్ద నరకుడు పోశెట్టి ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఒకడు లేడు. దళిత బంధు ప్రపంచానికి ఏదో దిక్సూచేతుంది అన్నాడు. నీ నరకుడు ప్రపంచంలో ఉన్న అందరూ దగాకోరు నాయకులందరికీ కూడా దిక్సూచేతుంది తప్ప ఇంకేం కాదు. ఈయన మన ఇండియా టుడే సంస్థ అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ సర్వే చేపిస్తే 28 రాష్ట్రాలల్లో టాప్ 10 బెస్ట్ ముఖ్యమంత్రులు టాప్ 10 లిస్టు రిలీజ్ చేశారు. టాప్ 10 లో ఈయనలేడు. ఇక 27 ఉన్నా 26 ఉన్నా తెలియదు, ఇక వాళ్ళు వదిలేసారు. టాప్ 10 తర్వాత 11 నుంచి వాళ్ళ పేరు కూడా ఇయలే. ఈ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు, ఆ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు. అదేదో మళ్ళీ బీజేపీ ఛానల్ కాదు, బీజేపీ ఫస్ట్ సెకండ్ చూపించినాన్ని కూడా లేదు. 4వ స్థానం 5వ స్థానం బీజేపీలకు ఉన్నది, ముఖ్యమంత్రులకు, యోగికి ఉన్నది, ఇంకొక ముఖ్యమంత్రికి ఉన్నది. అంటే చాలా న్యూట్రల్ గా చేసిన సర్వే. ఫస్ట్ 10 మంది ముఖ్యమంత్రులలో లేడు మహానుభావుడు. ఆయన నరకుడికి వెడితే మాత్రం, సర్వే చేపిస్తే మాత్రం ఫస్ట్ వస్తాడు. దేశవ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగా 24 గంటలు కరెంట్ ఇస్తామంటే నమ్మలేదు. ఇప్పుడు నిజమైంది, మిషన్ భగీరథ ప్రారంభించాం, దేశానికి ఆదర్శంగా మారిందట. 24 గంటలు కరెంట్ ఇస్తుంది, ఇప్పుడే కరెంట్ వేసింది మీడియా మీద, ఇప్పుడు జనరేటర్ మీద నడుస్తున్నది ప్రెస్ మీట్. సరే 24 గంటలు కరెంట్ ఇస్తున్నా అంటున్నాడు. 110,000 కోట్ల అప్పులు పాలైంది తెలంగాణ ట్రాన్స్కో. కమిషన్ ఒక్క యూనిట్ ఏమన్నా కరెంట్ ఉత్పత్తి పెంచిండా? ఈయన సృష్టించింది ఏమన్నా ఉన్నది ఆ కరెంటు గత 7.5 సంవత్సరాలలో? అవతలకెళ్ళి కొంటున్నాడు, కొడుకుకి రూపాయి కమిషన్ తీస్తున్నాడు యూనిట్ కి. 110,000 కోట్లు కేవలం కరెంటు మీద తెలంగాణ ప్రభుత్వం బకాయిలు పడ్డది. ఇక మిషన్ భగీరథ మన ఏంది కాళేశ్వరం ఏందనేది మిషన్ భగీరథ ప్రారంభ మిషన్ భగీరథ ప్రారంభించినట దేశానికి ఆదర్శం. ఫోటోలు దొరికినాయా? ఈయన కొడుకు గుజరాత్ లో 2004-2005 అయిపోయింది ఇంటింటికి మంచినీళ్ళ ప్రోగ్రాం, రూపాయి కమిషన్ లేకుండా అయింది, చాలా తక్కువ బడ్జెట్ లో అయింది.
ఈయన దాదాపు 50,000 కోట్ల బడ్జెట్ పెట్టుకొని దాంట్లో నుంచి 30% మింగి ఈయన ఇక్కడ చేస్తున్నాడు ఇగో ఫోటో చూడండి మిషన్ భగీరథ చైర్మన్ ఇప్పుడు మంత్రి ఏ మంత్రిని హౌసింగ్ మంత్రి ఆర్ఎండ్బి మంత్రి కేటీఆర్ ఇద్దరు గుజరాత్ పోయి అక్కడ ఇంటింటికి మంచినీళ్ల పథకం ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 2004-2005 లో చేసిన కార్యక్రమం స్టడీ చేసుకొని వచ్చింది వీళ్ళకి ఈ ముఖ్యమంత్రికి సిగ్గులేనోడు ఇది దుబ్బాకల కూడా చెప్పినాం ఇదే డైలాగులు కొట్టాడు దుబ్బాకల ఇది చూపించినాం మళ్ళా వచ్చి హైదరాబాద్ లో అదే డైలాగ్ కొడతాం నీ కొడుకే ఇది గుర్తుపడతావు కదా కేసీఆర్ నీ కొడుకు నీ ఆర్ఎండ్బి మంత్రి నీకు ఒకడే కొడుకున్నాడు మరి మళ్ళా ఇదట దేశానికి ఆదర్శమట మరి నీ కొడుకు ఇంటికి వెళ్ళినారా ఏంబీ గనిక వెళ్ళి గుజరాత్ ఏం స్టడీ చేయనిక వెళ్ళి ఇంకా డైలాగులు డైలాగ్ నెంబర్ 3 ఇతర పార్టీలకు రాజకీయాలు ఒక ఆట కానీ టిఆర్ఎస్ కు సామాజిక లక్ష్యాలను చేర్చుకునే పవిత్ర కర్తవ్యమట 70 ఏళ్ళు స్వాతంత్ర దేశంలో ఏ పార్టీ వాళ్ళకైనా ఏ ముఖ్యమంత్రికైనా ఏ ప్రధానమంత్రికైనా దళితులకు 10 లక్షల ఇవ్వాలని ఆలోచన వచ్చిందా అత్యధిక జనాభా ఉన్న కులం ఎస్సీలే 75 లక్షల జనాభా ఉంది మరి వారికి ఎందుకు రాజ్యాధికారం లేదు అని అడిగిండు అవునా మరి నువ్వే చెప్పాలి ఎందుకు రాజ్యాధికారం లేదు కేసీఆర్ చెప్పాలి సిగ్గులేనోడా నీ కేబినెట్ల ఒక్క ఒక్కలు ఉన్నారు ఎస్సీ మరి 75 లక్షల మంది ఉంటే సరే నువ్వు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసుకుంటా అంటివి చేసుకోకపోతే తల నరుక్కుంటా అంటివి సరే నీకు సిగ్గుమానం లేదు పోని ఒక్కలకి ఇస్తావా ఉద్యోగం 75 లక్షల మంది ఉన్నారని నువ్వే చెప్తున్నావు కదా మరి మరి ఇదెక్కడ సామాజిక న్యాయం ఏంది టిఆర్ఎస్ కి ఇతర పార్టీలకి రాజకీయాల ఆట టిఆర్ఎస్ కి సామాజిక లక్ష్యాలను చేరుకునే పవిత్ర ఇదేనా అని పవిత్ర కర్తవ్యం ఒక ఎస్సీ ఒక ఎస్టీయా కేంద్రంలో బ్యాక్వర్డ్ క్లాస్ ప్రధానమంత్రి ఉన్నాడు ఎస్సీ రాష్ట్రపతి ఉన్నాడు 12 మంది ఎస్సీలు మంత్రులుగా ఉన్నాడు కేబినెట్ లో 27 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారు 8 మంది ఎస్టీలు ఉన్నారు ఇక్కడ మైనారిటీకి ఒకడికి ఇచ్చిండు ఈ మైనారిటీ మంత్రి మన హోం మంత్రి ఉప ముఖ్యమంత్రి హిందువులను దొక్కుడు తప్ప వేరే పని చేయరాదు ఈయన శాత కాదు బైన్సాల గాని పాత బస్తీల గాని హిందువులకి హిందువుల మీద కేసులు పీడీ యాక్ట్లు దీనికి ఉన్నాడు ఈయన ఇంకా దేనికి వనికిరాడు ఇదే నీ సామాజిక న్యాయం ఎంతనండి 11 మంది అందులో మాక్సిమం దొరలే ఉన్నారు బాగా ఊపుతాడు కదా ఊపెట్టాడు ఉన్నాడు అదొకడు దయాకర్రావు మొన్న కూడా ఏదో ఊపిండట మన ప్రగతి అదేంటి అలా ఆఫీస్ ఏం పేరు పాడింది దాన్ని టిఆర్ఎస్ ఆఫీస్ ప్రగతి భవన్ ఇల్ల తెలంగాణ పేర్లు మాత్రం జోరు పెట్టుకున్నాడు దాంట్లో దయాకర్రావు ప్రెస్ మీట్ పెట్టి బాగా ఊపిండట దానికి కూడా వస్తుంది ఏమన్నాడో దాని మీద వస్తుంది తర్వాత ఇదే నీకు మరి సామాజిక న్యాయం నరేంద్ర మోదీ పాదాలు కడిగి నెత్తి మీద వేసుకో నీళ్లు తల్లుకో ఒక సోషల్ రిఫార్మర్ ఇవాళ ప్రధానమంత్రి గర్వంగా చెప్తా ఉన్నావు ఆయన రాజకీయాలకు అతీతమైపోయిండు ఈ దేశంలో సోషల్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలంటే పోయి నరేంద్ర మోదీ గారి దగ్గర నేర్చుకొని రా దరిద్రుడా 10 లక్షలు ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది చాలా కంగ్రాచులేషన్స్ కేసీఆర్ రాష్ట్రంలో ఒక్క దళిత కుటుంబం కూడా మిగిలిపోయింది అనుకో నీ బద్దల్ భాషింగాలైతే బిడ్డ ఒక్క ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలు గాని బంజారాలు ఏం తప్పు చేసిండ్రు ఆదివాసీలు ఏం తప్పు చేసిండ్రు వాళ్ళ ఇంకా పోడు భూముల కోసమే కొట్లాడుతున్నారు వాళ్ళందరికీ కూడా 10 లక్షలు ఇవ్వాలి లేకపోతే నీ సావు ఉన్నది 2023 ఎలక్షన్లలో
దళిత బంధు సంవత్సరం కింద ప్రారంభం కావాల్సింది కరోనా వల్ల ఆలస్యమైంది కరోనా వల్ల జిహెచ్ ఎన్నికలు పెట్టుకుంటివి సరే అసెంబ్లీ ఎన్నికలు అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పోని జిహెచ్ఎంసీ ఎలక్షన్లు పెట్టుకుంటివని దళిత బంధు కట్టం వచ్చిన అది నీ కరోనా కరోనా 1000 కోట్లైనా ఖర్చు పెట్టి రానియా వస్తే పారాసెటమాల్ వేసుకుంటే అయిపోతది మాస్కులు పెట్టుకున్నాం అధ్యక్ష సైడ 100 మంది పైన ఉన్నారు ఎమ్మెల్యేలు మీరు మేము సిబ్బంది అంతా ఇక్కడ చచ్చిపోతాం అయ్యా అన్నాడు కదా అసెంబ్లీలో మరి ఏంటికి రానిచ్చినావు కరోనా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఆగలేదు కానీ దళితుల కోసం స్కీమ్ ఆగిన అది బిడ్డ దీనికి క్రెడిట్ ఎవరని ఇయ్య తీసుకోవాలంటే అది ఒక్కడే ఒక వ్యక్తి ఈటల రాజేందర్ వల్లనే వచ్చింది ఇయాల హుజూరాబాద్లో మిషన్ భగీరథ గురించి మాట్లాడను దబదబదబ రోడ్లు తవ్వుతున్నాడు కదా మళ్ళా పైపులు జామ్ అయిపోయినాయి ఎప్పుడో వేసిండ్రు ఈయన ఆగస్టు ఫస్ట్ వీక్ 2018లో అసెంబ్లీ డిజాల్వ్ చేసి కొంగరకలాల మీటింగ్ పెట్టి ఇప్పుడే ఈఎన్సీ మాట్లాడొస్తున్నా ఇప్పుడే చీఫ్ ఇంజనీర్ తోటి మాట్లాడొస్తున్నా ఇంకా 8-9 రోజులలో ఇంటింటికి నీళ్ళు వచ్చేస్తాయి అన్నాడు మీడియా మిత్రులు తప్ప చెప్పు 3 సంవత్సరాలు దాటిపోయింది మళ్ళా ఇప్పుడు హుజూరాబాద్లో వచ్చి మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం అంటాడు దబదబ ఇగ్గుతుర్రాట పైపులు అంతా మభ్యపెట్టుడు హుజూరాబాద్ ప్రజల్ని ఇవాళ హుజూరాబాద్ ప్రజలకి నేను కోరుతా ఉన్నాను మీకు మిషన్ భగీరథ నీళ్లు వస్తాయా వస్తేగినా అది ఈటల రాజేందర్ గారికే దాని క్రెడిట్ దక్కాల దళితులకు వచ్చే 10 లక్షల రూపాయలు కూడా కేసీఆర్ ఎలక్షన్ ఓటమి భయానికి ఈటల రాజేందర్ గారు ఆయన భయానికి ఇవన్నీ స్కీములు తెస్తున్నాడు ఇది కూడా హుజూరాబాద్ ప్రజలు గుర్తించాలా వాళ్ళు గుర్తిస్తారు కూడా ఇది అరవింద్ ధర్మపురి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలందరూ కూడా ప్రజలు మన అందరికంటే ఎక్కువ అవగాహన కలిగిన వాళ్ళు వాళ్ళు గుర్తించి కూడా ఈటల రాజేందర్ గారిని అతిపెద్ద మెజారిటీతో గెలిపిస్తారు దళిత బంధు హుజూరాబాద్కు హుజూరాబాద్ ఒక ప్రయోగశాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది మరి జియో తీసి పెట్టినావా ఇంటర్నెట్ లా వెబ్సైట్ లో పెట్టినావా జియో పెట్టలే ఇంకా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకి హుజూరాబాద్ లో ఏదైతే కుల సంఘాలకి ఈయన ప్రొసీడింగ్లు ఇస్తున్నాడు ఒక్కొక్క ఎకరం ఇస్తానంట కదా కొన్ని కులాలకి పైసలు ఇస్తా అన్నాయి ప్లస్ మీడియా మిత్రులు మీరందరు చాలా మీ అందరంటే మాకు అభిమానం మీకు ఇండ్ల పట్టాలు మా దగ్గర ఇండ్ల పట్టాలు ఇస్తాను లొటపీస్ చూపించండి 7.5 ఏళ్ళు అయింది రాలే మీ అందరికీ ఇండ్ల పట్టాలు ఇచ్చినట్ట కదా ఇయ్యలే ఇచ్చిన అంటుండు మళ్ళీ అది ఎస్ఆర్ఎస్పీ ల్యాండ్ అట మళ్ళా మీకు గవర్నమెంట్ కి ఎస్ఆర్ఎస్పీ డిపార్ట్మెంట్ కి పంచాయతీ కోట తెలుసుకోవాలా మీరు అందరికీ ఈ కుల సంఘాలు పైసలు ఇస్తా అన్నోళ్ళు భూములు ఇస్తా అన్నోళ్ళు మీడియా మిత్రులు దళితులు అందరూ కూడా ఇవన్నీ కూడా హుజూరాబాద్ ఎన్నిక కాకంటే ముందే ఇగ్గుకోండి మంత్రి వస్తే ఉంగబెట్టండి కాగితాలు ప్రొసీడింగ్లు మా దగ్గర మస్తు ఇచ్చిండు కవిత ప్రొసీడింగ్లు 100ల కొద్ది ప్రొసీడింగ్ల కాడనే ఆగిపోయినాయి దుబ్బాకల ప్రొసీడింగ్లే ఆగిపోయినాయి జిహెచ్ఎంసీల రజకులకి న్యాయ బ్రాహ్మలకి ఫ్రీ కరెంట్ అన్నాడు హైదరాబాద్ ఫ్లడ్స్ లా డామేజ్ అయిన వాళ్ళకి 10,000 రూపాయలు కంటిన్యూ చేస్తా అన్నాడు ఏమైంది రజకుల న్యాయ బ్రాహ్మలకు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ కరెంట్ వస్తున్నదా జిహెచ్ఎంసీల వాటర్ ఫ్రీ అన్నాడు ఎన్నో యూనిట్ల వరకు వస్తున్నదా ఇప్పుడే నేను ఎట్లా వచ్చినా అనుకున్నారు నేను కరీంనగర్ ఏదైతే ప్యారిస్ లెక్ అయిపోయిందో ఆడ ఫ్లైట్ దిగి ఇగో ఇటుకు వచ్చిన కరీంనగర్ జిల్లానే కదా మనది మీ ఎయిర్పోర్ట్ లోనే ఫ్లైట్ దిగి వచ్చిన నేను ప్యారిస్ లెక్ అయిందే బా ఈఫిల్ టవర్ చూసుకొని వచ్చే వరకు లేట్ అయింది నాకు
తెలంగాణ రాష్ట్రంలో పండిన పంట ఎత్తలేక కూలీలు ఇబ్బంది పడుతున్నారు లారీలు లాగలేకపోతున్నాయి మరి నువ్వు లాగు నువ్వు పైల్వాని కదా కేసీఆర్ అంత పంట వండుతున్నదట ఈ బేవకూపు ముఖ్యమంత్రి నీకు ఒక్కటన్న ఇగ్రమునదానే చెరుకు ఫ్యాక్టరీ బంద్ చేస్తా చెరుకు పంట అంతా వరి పంట అవుతుంది ఆ పొలాలన్నీ వరి పొలాలు అవుతాయి పసుపుకి మద్దతు ధర నేను రాసిచ్చిన మద్దతు ధర ఇస్తాము అని కేంద్ర మంత్రి తోటి లోక్‌సభలో చెప్పిపిచ్చిన నీకు లెటర్ రాయనికే చాత కాదు ఒక్క పంటకి నీ 7.5 సంవత్సరాలల బోనస్ ఇచ్చిన పాపాన ఓలేదు రైతులు కర్మగాలి కేంద్రం ఎంఎస్పి పెట్టింది కాబట్టి అందరూ కూడా వరికొస్తున్నారు అందుకనే ఓవర్ ప్రొడక్షన్ అవుతున్నది నీకు పంట వ్యవస్థని సెట్రేట్ చేసుడు చేత కాదా ఏదైనా కొత్త పంట తీసుకొచ్చినావా ఏదైనా బోనస్ ఇచ్చినావా దేనికన్నా మద్దతు ఇస్తున్నావా పంటకి పామాయిల్ 50-60 లక్షల కోట్ల రూపాయల పామాయిల్ ఇంపోర్ట్ చేస్తా ఉన్నది మనకు బయో డీజిల్ మన సారీ బయో ఫ్యూయల్ మన పెట్రోల్ కలిపి ఎథనాల్ ఇంపోర్ట్ చేస్తా ఉన్నది వీటి మీద దృష్టి పెట్టినా రైతులకు బెటర్ రేట్ వస్తుందన్న ధ్యాస ఉన్నదా లక్ష రూపాయల రుణమాఫీ ఏమైంది నీకు ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టర్లు వరి పికప్ చేయలేక వరి లోడింగ్ చేసుకోలేక వస్తున్నారట ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇచ్చి పెట్టలేరు మీ ఎమ్మెల్యేలు అందులో కూడా కాంట్రాక్టులన్నీ మీ ఎమ్మెల్యేల మనుషులకే వాళ్ళు కూడా విపరీతంగా సతాయించి పోయినసారి పంట వర్షాలల్లో తడిసి ముద్దై రైతులకు నష్టపోతే రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు నువ్వు ఒక్క మార్కెట్ యార్డ్ ఏదన్నా నువ్వు డెవలప్ చేసినావా అసలు వ్యవస్థని వ్యవస్థ గురించి వట్టించుకున్నావా ఉన్నది నాశనం చేస్తున్నావు తప్ప ఉన్న సిస్టమ్లని నాశనం చేస్తున్నావు తప్ప ఏమని అంటే రైతు బంధు అదేంది మన 6000 రూపాయలు ఇస్తాడు కదా 5000 రూపాయలు అదొక్కటి ఇస్తున్నాడు రుణమాఫీ వీకే మొన్న మొత్తం వరి పంట నష్టపోతే కేంద్రం నుంచి ఏమో ఫసల్ బీమా ఉన్నది ఈయననేమో దానికి ఇన్స్టాల్మెంట్ కడతలేడు పంట బీమా పథకానికి ఇన్స్టాల్మెంట్ కడతలేడు ఈ స్పెషల్ ఎఫెక్టా మనం ప్రెస్ మీట్ ఉందని ఇలా దళిత సర్పంచులు దళిత ఎంపీపీలు దళిత ఎంపీటీసీలు దళిత జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు 18,000 పైచిలకు గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్లు కల్పుకొని మొత్తం 23 నుంచి 25,000 దళిత ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రమే కాదు ఇదంతా ఏంటికున్నారు రిజర్వేషన్ల కోసం ఉన్నారు రిజర్వేషన్లు తెచ్చింది ఎవరు మహనీయుడు అంబేద్కర్ గారు తెచ్చింది మరి ఆయన స్టాచ్యూ ఏమే ఏమే 125 అడుగుల స్టాచ్యూ పెడతా అంటే ఏమైంది అంటున్నా నువ్వు తెచ్చినావు రిజర్వేషన్ ఎవరైతే రిజర్వేషన్ తెచ్చినో దళితులకి ఆయనకే నువ్వు ఆయన వర్ధంతికి బయటకు వెళ్ళాడు ఆయన జయంతికి బయటకు వెళ్ళాడు ఆయన స్టాచ్యూ 125 అడుగులలో ఒక్క అడుగు కూడా కట్టలే ఇప్పుడు దాకా ఏదో పెద్ద ఈ పుడింగు ఈ కేసీఆర్ అనే పుడింగు 25,000 మందిని తయారు చేసినట్టు దళితుల నాయకుల్ని దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే 170,000 కోట్ల రూపాయలు అయితే దానికి అది చాలా చిన్న అమౌంట్ అని కేసీఆర్ అంట మరి కేసీఆర్ 170,000 కోట్ల రూపాయలు చాలా చిన్న అమౌంట్ అయితే ఆయుష్మాన్ భారత్ కి ఇన్స్టాల్మెంట్ కడతలేవు ఆవాస్ యోజనకి ఇన్స్టాల్మెంట్ కడతలేవు నిరుద్యోగ వృత్తి 3,016 రూపాయలు ఇస్తా అన్నావు ఒక్క మనిషికి ఇయ్యలేదు అంటే దళితులు బీమార్ గారా దళితులు హాస్పిటలైజ్ గారా నిరుద్యోగ యువకులల్లా
యువతి యువకులలో దళితులు లేరా? దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అవసరం లేదా? కేంద్రం సహాయం ఇస్తుంటే నీ ఇన్స్టాల్మెంట్ ఏంటికి కడతలేవు? నీకు 170,000 కోట్ల రూపాయలు నీకు చాలా అల్కగా అయితే అల్కగానే నమ్ముతా నీ కుటుంబానికి అల్కగా ఈ 4.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలోనే అప్పులల్ల ముంచినవో అన్నల నువ్వు 30% అద్దగాడిది లెక్క మేసి నువ్వు నీ కుటుంబం ఇలా 170,000 కోట్ల రూపాయలు సంపాదించిరు మీరు నీకు అల్కగా తెలంగాణ ప్రజలకు అల్కగా కాదు అది అల్కగా అయితే మరి ఆయుష్మాన్ భారత్ వాడుకునేటోళ్ళు దళితులు కాదా ఆవాస్ యోజనల దళితులు రికమెండేషన్లు మన అప్లికేషన్లు పెట్టుకోలేదా నిరుద్యోగ యువతి యువకులు దళితులు లేరా మరి ఏంటి కాపిన ఇవన్నీ 7.5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి మళ్ళా దళిత బంధు డబ్బులు వచ్చిన వాళ్ళకి మళ్ళా రేషన్ ఆగదంటున్నావు రేషన్ నువ్వు ఇస్తున్నావా బకోడా నువ్వు ఇస్తున్నావా రేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది రేషన్ అన్ని అవతలండి ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో నేను మీడియా సమక్షంగా చెప్తా ఉన్నాను 30 తారీఖు దాకా ఎలక్షన్ కమిషన్ రాష్ట్రాలకు రాసినట్టుంది లెటర్లు ఈ కరోనా వల్ల ఏం చేద్దాం ఏంది అని సలహాలు సూచనల కోసం ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో నిర్ణయం అవుతుందేమో డిలే కావచ్చు ఎన్నికలు ఇది హుజూరాబాద్ ప్రజల కోసమే డిలే అవుతున్నది ఒంగవెట్టి ప్రతి ప్రొసీడింగ్ ని ఇంప్లిమెంట్ చేయించుకోండి మీడియా మిత్రులు అందరూ కూడా భయపెట్టించి ఇప్పుడే భయపడతారు కేసీఆర్ మళ్ళీ దొరకడు మీకు బాజాప్త మీ యాజమాన్యాన్ని భయపెట్టియండి మీ మేనేజ్మెంట్ భయపెట్టియండి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవ్వడొచ్చినా కూడా మీడియా మిత్రులు రాస్తారు నూకెత్తరా మిమ్మల్ని మీ మేనేజ్మెంట్ లకు మాట్లాడండి మీరు మంత్రి కారు వస్తే అడ్డం పోర్రి బాజాప్త హుజూరాబాద్ లా విలేకరులకు ఏదైతే వాగ్దానం చేసిండో ఇండ్ల పట్టాలు వచ్చేయాలా లిటిగేషన్ లేనివి కుల సంఘాలన్నీ ఇప్పుడే మంత్రులను ఆపండి పైసలు మీ అకౌంట్లలో ట్రాన్స్ఫర్ కావాలా ఇది పార్టీలకు అతీతంగా హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ నొంగబెట్టాలా మల్ల దొరకడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే 2023 వరకు మన అన్ని లూటీ చేస్తారు 2023లా విజయ్ మాల్యా వారిపోయినట్టు కేటీఆర్ వారిపోతాడు కవిత వీక్తది దేశం ఇచ్చిపెట్టి ఇక ముసలోన్ అంటారా పోనీలే 13 ఏళ్ళు ఏదో తిప్పలు పడ్డాడు అప్పట్లా అని మనం ఏం అనం 70 ఏళ్ళకి వచ్చింది అప్పటికే పోరగాళ్ళు అందరు సంతోష్రావు హరీష్ రావు కేటీఆర్ కవిత అందరూ ప్రైవేట్ ఫ్లైట్లలో వారిపోతారు మీకు దేవుడిచ్చిన అవకాశం ఉంగబెట్టారు ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చినాక అవో నోటిఫికేషన్ వచ్చింది ఆపేసినం అంటారు మళ్ళా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడే ఉంగబెట్టారు అవకాశం దొరకదు మళ్ళా మరి ఇంతగానం పొంకనాలు కొట్టినోడు పబ్లిక్ మీటింగ్లా ఒకటి ప్రభుత్వ యంత్రాంగం అంతా హుజూరాబాద్ లే ఉన్నదట టీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తున్నది అడుగు అడుగున ఇంటెలిజెన్స్ పోలీసుల నిఘా మరి ఏంటికి భయం భయం ఏంటిగా ఓడిపోతామనే కదా భయం ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు పెట్టి పార్టీ మనుషుల్ని కొనుగోలు చేస్తా ఉన్నాడు ఎవరన్నా కాంగ్రెస్ వాడిని కొన్నాడా ఓని ఉన్నాడు కాంగ్రెస్ వాడిని కాంగ్రెస్ ఇది సిస్టర్ కన్సర్న్స్ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సిస్టర్ కన్సర్న్స్ ఇవి కొన్నాడు కాంగ్రెస్ వాళ్ళని కొన్నారా అన్న చెప్పురా అమ్మా ఒక్కగా కొన్నాడా కాంగ్రెస్ వాళ్ళని దీని బట్టి అర్థమైతే లేదా అండి కేసీఆర్ కి 2023 వరకు రేవంత్ రెడ్డి కూడా 2 కొడుకట దత్తత తీసుకున్నాకనే పీసీసీ ప్రెసిడెంట్ ఆయన వార్డు మెంబర్ ని కూడా వదిలేదు లేదు వాళ్ళని కూడా ఉంటున్నారట ఇప్పటి వరకు నాయకుల కొనుగోళ్లకి 200 కోట్లు ఖర్చు హుజూరాబాద్ కోసమే దళిత బంధు 2,000 కోట్లు ఇక్కడే
పెడుతున్నట్టు సీఎం ఈటల రాజేందర్ గారికి నేను నిజంగా కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎంత భయమన్నా నువ్వంటే గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పలు సంక్షేమ పథకాలకు డబ్బులు విడుదల 3000 పెన్షన్లు ఇప్పటికి మంజూరు చేయగా మరో 4000 అప్లికేషన్లు వచ్చాయి 11000 రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు 600 యూనిట్లు గొర్రెలు సరే ఈ రేషన్ కార్డులు పెన్షన్ కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ జారీ చేసింది మీరు అందరూ చూసారు కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్లు అన్ని కూడా క్లియర్ చేయమని దాని తర్వాత చేస్తున్న వ్యవహారం ఇది కేసీఆర్ దీనికి కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ అంటే ఈటల రాజేందర్ గారికి మరోసారి అభినందనలు తెలియజేస్తాం 600 యూనిట్లు గొర్రెలు 12000 కాంట్రిబ్యూషన్ కట్టకుండానే మంజూరు గొర్రెలు తీసుకొని ఏం చేయాలి బ్రదర్ అంటే గొర్రెలే కావాలనా ఇంకా యాదవ సోదరులు సామాజిక న్యాయం ఇదేనా కేసీఆర్ చేసేది ఇదేనా ఆదర్శం ప్రపంచానికి నేను 2017-18 నుంచి చెప్తా ఉంటా ఫస్ట్ నీ బిడ్డకి ఓ 10 గొర్రెలు నీ కొడుకుకి 10 బర్లు ఇమను గొర్రెలు కాసుకుంటా బతుకుమను అలాగే నీ కొడుకులేమో రాజ్యాధికారం బిడ్డనేమో తూ అని ప్రజలు రిజెక్ట్ చేసినాక కూడా ఎమ్మెల్సీ పదవులు మళ్ళా ఆమె మంత్రి ఇన్ వెయిటింగ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ ఆమె సిగ్గులేని కొడుకేమో ఏడనైతే ఎలక్షన్ వాతావరణం ఇంతవంత బాగుంటే కొడుకు ఇస్తాడు లేకపోతే బకరా హరీశ్రావు దొక్కుతాడు ఓడిపోయే కాడికి హరీశ్రావు మోపుతాడు ప్రతి కుల సంఘానికి ఒక ఎకరం భూమి 50 లక్షల నుండి 1 కోటి రూపాయలు ఇస్తూ ఉత్తర్వులని ఇంప్లిమెంట్ చేసుకోండి నేను ఇప్పటివరకు చెప్పినట్టు మహిళా సంఘాలు రుణాలు 20 కోట్లు ఇచ్చారు తెప్పించేసుకోరు అకౌంట్లలోకి పైసలు ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధం టీఆర్ఎస్ లో చేరకుండా బీజేపీకి మద్దతు తెలుపుతున్న వారిపై కేసులు నమోదు ఇది కొత్తేం కాదు పాత కేసులు తిరగదోడి అరెస్టులు చేస్తున్నారు మరి నువ్వు గెలిచేటట్టయితే నువ్వు పెద్ద ఆదర్శం అయితే దేశానికి మరి ఏంటికి భయపెట్టిస్తున్నావు అందరినీ హుజరాబాద్లో బీజేపీకి అనుబంధంగా ఉన్న వ్యాపారులకు ఇబ్బందులు పెట్టుడు ప్రభుత్వ పనులు చేసేటోళ్ళకి బీజేపీ శ్రేయోభిలాషులకి బిల్స్ పెండింగ్ పెట్టుడు జమ్మికుంట రైసు కాటన్ మిల్స్ వ్యాపారస్తులను పూర్తి ఆధీనంలో పెట్టుకున్నారు ఏందన్నా ఇది ఇది హిట్లరా ఇది ప్రజాస్వామ్యమా పోలీసోళ్ళు నేను మొన్న మాట్లాడి లోపల బనియన్ చెడ్డి పింక్ కలర్ వేసుకుంటారు చాలా మంది వేసుకోకుండ్రి గులాబీ కండువాలు వేసుకొని గులాబీ బట్టలు వేసుకొని పనిచేయకూరు పైన కాకి లోపల గులాబీ ఈ కొందరు పోలీస్ ఆఫీసర్లకు వార్నింగ్ ఇస్తా ఉన్నా ఇక్కడ ఏం చేస్తున్నారు తెలంగాణలో మన దగ్గర బోధనలా 52 దొంగ పాస్పోర్ట్ వెళ్ళి రోహింగ్యాలకు ఇచ్చింది వాళ్ళ మీద పోలీసు వెరిఫికేషన్ చేసినాకనే ఇచ్చేది పాస్పోర్ట్ ఆ వెరిఫికేషన్ లో రోహింగ్యాలకు మద్దతు ఇస్తున్నారు పోలీస్ వాళ్ళు ఏమనంటే అడిషనల్ ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ వీళ్ళ మీద సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చిన్న చిన్న కేసులు పెట్టి ఏదో 10 రోజులు సస్పెండ్ చేసి ఊపుకుంటున్నారు రోహింగ్యాలకి పాస్పోర్ట్లు ఇచ్చారంటే టెర్రరిజం ని ప్రోత్సహించినట్టు యుఏపీఏ యాక్ట్ కింద ఐపీఎస్ ఆఫీసర్లు బుక్ చేస్తాం బిడ్డ రేపు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడనైతే రోహింగ్యాలకు పాస్పోర్ట్లు గాని వాళ్ళకి ఆధార్ కార్డులు గాని ఇచ్చేటోళ్ళకి పోలీసు కమిషనరా ఎస్పీయా ఎవ్వరు ఆ జిల్లాకి ఆ ప్రాంతానికి హెడ్ అయితే వాళ్లే జిమ్మెదారు వహించాలా యూఆర్ హ్యాండ్ ఇన్ గ్లవ్ విత్ టెర్రరిజం కింద లెక్కొస్తుంది అది ఆ
ఆశామాషి కాదు పోలీస్ వాళ్ళందరూ కూడా న్యాయం చట్టం ప్రకారంగానే వ్యవహారం చేయాలి లోతే నోటిఫికేషన్ రాగానే అప్పుడు దుబ్బాకకు వచ్చినట్టు మొగుడు వస్తాడు ఇడికి మళ్ళా తమిళనాడుకి వెళ్ళో కర్ణాటకకి వెళ్ళో అది పెద్ద పని కాదు కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ ఈ అన్నిట్ల మళ్ళా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ బండసీనుకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు బండసీన మన హుజరాబాద్ ఆయన సీనన్న పోయి ఈటల రాజేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకో ఈ అన్నిట్ల కౌశిక్ రెడ్డి ఒక్కడు లాటి కొట్టిండు పోని నా క్రికెటర్ నా జూనియర్ పోని నిన్న సీఎం ప్రగతి భవన్ లో మళ్ళీ హుజూరాబాద్ ముఖ్య నేతలతో మీటింగ్ పెట్టి ప్రతి ఇంటికి 5 సార్లు పోవాలని చెప్పినట బీజేపీ ముఖ్య నాయకులని కొనుగోలు చేయాలని ఆదేశించారు అబ్బు నేను అనుకోను మనోడు ఒకటేంది బీసీ బంధు కావాలని డిమాండ్ ఎవరు చేయిస్తున్నారు ఆరా తీయండి అని అంటే ఏమంటే డిమాండ్ చేస్తే భయపెట్టించుడు ఇవన్నీ చూస్తుంటే ముఖ్యమంత్రికి నిద్ర పడుతున్నట్టు లేదు ముఖ్యమంత్రికి నిద్ర పడుతలేదు ఇటు ఈ భయము అటు అన్ని శాంక్షన్లు మరి అంత ధీమాగా ఉన్నోడు అంత పెద్ద ఆదర్శం దేశానికి అయినోడైతే ఇవన్నీ ఏంటి చేయాలా ఇంకోటి ఈటల అన్న మీద పనికి మాల కేసులు కూడా బుక్ అవుతున్నాయట ఈ మధ్య మొన్న నిర్మల్లో ఒక సభ ఏర్పాటు చేస్తే బైన్సాలో హిందూ సోదరుల మీద అగాయిత్యాలు వెలిగిపోయినాయి వాళ్ళ మీద తెలంగాణ ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టింది 6 నెలల నుంచి మన హిందూ సోదరు నలుగురు జైల్లో ఉన్నారు ముస్లింలు ఎవ్వరు లేరు సుమా జైల్లో అందరు ఇళ్లలో ఉన్నారు దొంగ కేసులు చిన్న చిన్న పెట్టి కేసులు పెట్టి వదిలేశారు హిందువులు మాత్రం 3 నెలలు ఒక 20 మందిని ఒక నలుగురిని 6 నెలల నుంచి పీడీ యాక్ట్ కింద బెయిల్ రాకుండా ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది ఆ సభల వారి కోసం హిందూ సోదరుల కోసం సభ పెడితే అక్కడ కేసీఆర్ కో మాట గుర్తు చేసిన తెలంగాణ సమాజానికి కాపలా కుక్కగా ఉంటా అన్నాడు కాపలా కుక్క లేదు గాని పిచ్చి కుక్క తయారైనని చెప్పిన దానికి చిర్రు 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 మని లేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో ఎందరు ఎమ్మెల్యేలు పాడేనరో ఆ టికెట్ మీద గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని కొనుక్కున్నోళ్ళు అందరు కలిసి బ్రదర్ మీరు నాగార్జున సాగర్ ఇట్లాంటి సభలనే ఇడబెట్టినట్టు సభలనే మహిళలని మీ పనికిమాలిన ముఖ్యమంత్రి వాళ్ళు ఏదో ప్లకార్డు వాడితే డబుల్ బెడ్రూమ్ కోసము మీలాంటి కుక్కలు చాలా మందిని చూసిన గెట్ అవుట్ అని పోలీసు వాళ్ళతోటి బయటికి నొక్కిచ్చేసి మహిళల్ని ప్రజలని కుక్కలని తిట్టిండు ఎన్ఆర్ఐ సోదరుల ఆడియో క్లిప్ అందరు వినుంటారు కదా ఎన్ఆర్ఐ సోదరుల ఇండ్లల్ల తల్లులని దూషించరాని మాటలతోటి దూషించిండు అది బాజాప్త కేసీఆర్ గొంతే కేసీఆర్ గొంతు కాకపోతే ఇప్పటి వరకు దాని మీద పెద్ద ఇన్వెస్టిగేషన్ అయి ఆ మాటలోని లోపలేదు ఏమీ లేదంటే అది కేసీఆర్ గొంతే ఈ పనికిమాలిన ఎమ్మెల్యేలు అందరికి చెప్తా ఉన్నా పోయి మీ ముఖ్యమంత్రి తోటి సారీ చెప్పేయండి ఫస్ట్ మహిళలకి తెలంగాణ మొత్తం 10 లక్షల కుటుంబాలు ఉంటాయి బయట ఎన్ఆర్ఐ సోదరులు ఉంటారు తెలంగాణ నుంచి అంటే వాళ్ళందరు తల్లులను ఏమని దూషించుడు తెలియదా మీకు వాళ్ళ తండ్రులను కూడా దూషించుడు గాడిది కొడుకులను తిట్టిండు అలా ఇక మహిళలను అన్న మాటలు అయితే మనమైతే మాట్లాడలేము గది మన ముఖ్యమంత్రి
మహిళల్ని కుక్కలంటున్నాడు. ఫస్ట్ పోయి మీకు సిగ్గుశరం ఉంటే మీ ముఖ్యమంత్రి నిలదీయండి, అపాలజీ చెప్పిపియండి, దాని తర్వాత మా గురించి మాట్లాడండి. మీ కేసీఆర్ ఏ భాష ఎక్కుతదో ఏ మందు పని చేస్తదో మాకు బాగా తెలుసు. కేసీఆర్ పతనం చూసే వరకు కేసీఆర్ పతనం చూసే వరకు నిద్రపోయేది లేదు. పతనం లోక్సభ ఎన్నికల్లో మొదలైంది, వివిధ మున్సిపల్ ఎన్నికల్లో కంటిన్యూ అవుతున్నది, దుబ్బాకలో కంటిన్యూ అవుతున్నది, హుజూరాబాద్ లో బలపడుతుంది. 2023 లో టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం మా కర్తవ్యం అది. థ్యాంక్ యూ. ఇంకో విషయం అన్నా, ఇక్కడ దయాకర్ రావు వచ్చి మాట్లాడింది మర్చిపోతున్నా, ఇది చాలా మభ్యపెట్టే, ఇది సేమ్ దుబ్బాకలో కూడా ఇదే పనిచేసింది. నూతన కరెంటు చట్టం డ్రాఫ్ట్ చట్టం కాలే, ఇంకా డ్రాఫ్ట్ బిల్లు ఏమంటాడు ఇక్కడ, 24 గంటల కరెంటు రైతులకు ఇస్తున్నాము, బీజేపీలు మీటర్లు పెట్టిస్తున్నాడు. మేమేడ కూడా ఆ డ్రాఫ్ట్ బిల్లులా మీటర్లు పెట్టాలని ఎక్కడ కూడా చెప్పలేదు. మీటర్లు పెట్టకండి, రైతుల పొలాలల్లో మీటర్లు పెట్టొద్దు, రైతుల ఇళ్లలో కూడా పెట్టొద్దు. నీకు రైతుల మీద ప్రేమ ఉంటే మా డ్రాఫ్ట్ బిల్లుల ఎక్కడ కూడా మీటర్ అన్న పదమే లేదు. ఆ సిగ్గులేనోడు ఆ కొంగ హరీష్ రావుకి మామదేమో కోడి మేడ, అల్లుడిదేమో కొంగ మేడ. కొంగ లెక్క ఇంత పొడుగు ఉన్నాడు, అబద్దాలు మాట్లాడతాను, సిగ్గులేదా? ఏడున్నది డ్రాఫ్ట్ బిల్లుల రా హుజూరాబాద్కి, హుజూరాబాద్ బస్టాండ్ కాడ కూర్చుందాం, దుబ్బాక బస్టాండ్ అయిపోయింది, హుజూరాబాద్ బస్టాండ్ కాడికి రా, డ్రాఫ్ట్ బిల్లు పదం పదం చదువుదందా. నువ్వు మొగోడు అయితే రా, నీ మామ సంగ తొదిలి జెండర్ ఏందో, నువ్వు మొగోడు అయితే రా, డ్రాఫ్ట్ బిల్లు తీసుకొని రా. సిగ్గులేదావా హరీష్ రావు, రైతులకు అబద్దాలు చెప్తున్నావు. తూ ఇది చూడండి బ్రదర్, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ తెలంగాణ ఎంత దిగజారిపోయిందో ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఎకానమీ ఏ రకంగా దిగజారిపోయింది, 4.5 లక్షల కోట్ల ఇంపాక్ట్ అయింది. తెలంగాణ ముఖ్యమంత్రికి గ్రామ పంచాయతీల మీద, గ్రామాల మీద ఉన్న చిత్తశుద్ధిని తెలుస్తుంది. ఇది చేవెళ్ళ ఎంపీ టీఆర్ఎస్ రాగండి, మాట్లాడకండి, మాట్లాడేటోళ్ళు బయటపడినామా. రంజిత్ రెడ్డి గారు, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారు పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్, మా గ్రామ పంచాయతీలకి నిధులు వస్తలేవు తెలంగాణల రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద. ఈ అభియాన్ ఈ కార్యక్రమం ఏంటంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రామ పంచాయత్, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్లు కానీ, న్యూట్రిషన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నిటిని కూడా డెవలప్ చేయడానికి ఈ స్కీమ్ ఉన్నది. దీనికి ఎందుకు వస్తలేవు ఫండ్స్ అని అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు, 2017-18 61.94 కోట్లు శాంక్షన్ అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 16.84 కోట్లు విడుదలైనవి. దానిది బెనిఫిషియరీ లిస్టు డీటెయిల్స్, ఏ గ్రామ పంచాయతీకి ఎంత ఇచ్చిండ్రు, దాని అకౌంట్ ఇయ్యాలంటే వారికి సబ్మిట్ చేయలేదు కేంద్రానికి. అందువల్ల 2018-19 66 కోట్లు, 2019-20 280 కోట్లు, 2020-21 సంవత్సరంలో 242 కోట్లు, 2021-22 ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 272 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి విడుదల ఆగిపోయినాయి. అంటే చిత్తశుద్ది చూడండి గ్రామ పంచాయతీల మీద ముఖ్యమంత్రికి,
950 కోట్లు దాదాపు 1000 కోట్ల రూపాయలు సర్పంచులకు వచ్చే పైసలు గ్రామ పంచాయతీలకు వచ్చే పైసలు కేంద్రంలో ఆగిపోయిన ఎందుకంటే ఇన 2017-18 లో కేవలం 16 కోట్ల రూపాయల అకౌంట్ ఇయలడ వరకు సబ్మిట్ చేయలే ఇది గ్రామాల మీద ఉన్న ప్రేమ కేసీఆర్ సభలు పెట్టుకుంటా పొంగనాలు ఓడకొడుతున్నావా दिवाला कोर मुख्यमंत्री केसीआर अंदुकने आयुष्मान भारत की इंस्टॉलमेंट फसल बीमा की आवास योजना की एमन अंटे दलित कट 170,000 कोट चिन्न अमौंट अट इच्चे ने दलित सोदर इंडल कटमेंट कड़ता एमन आना 2018 एलक्षन गेलवाने प्रेस मीटिंग एमना अरे इंटे लाइफ टाइम ड्रीम अदी जीवित काल आशयम इतया अना 170,000 को मुसलोड़ वीक्ता कुड़क वीक्ता मनमड़ मुसलोड़ता अब अब रा मूड ना लक्ष इतले 170,000 को आईना दलित दलित बीमार अच्छे रूपाई हेल्थ इंश्योरेंस ఒక్క దళిత యువకుడికి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి లేదు ఇలా 170,000 కోట్లు ఇస్తాడా किशन रेड्डी गारे मैं वग्दा मोदी गारी कैबिनेट सोशल इंजनीरिंग प्रजल देशव्याप्त किशन रेड्डी देशव्याप्त कैबिनेट मंत्री तम तम राष्ट्र तम तम निजर्ग मेमोजकवर्ग दीं पागोनी मेम चैतन्य मैं दंग स्कीम मे पनी चुनाव तिगत आगस्ट 5 तारीख 6 तारीख कोंगर कलान मीटिंग ला 8 रोज कंप्लीट ब्रदर 8 डेज कंप्लीट कदा चीफ इंजनीर तो मीटिंग से मरि एमैंदि अप्पुडु चेप्पलेदु ఐఎన్సీ पैसलु वत्तलेवनि पैसलु तक्कुनेयनि एमैंदि मी ఏఎన్సీకి चदुवरादा अंदर लंगा आफीसर्पेको सोमेश कुमार पेद दुंग अन्नी अबद्धा केन्द्रा कालेश्वर नेशनल प्रोजेक्ट कावड़ केसीआर की इष्ट ले 2016 प्रश्न अड़न दाखी जवाब लेव संवस आयन की नेशनल प्रोजेक्ट अ केंद्रम नुंचि निधुलु वस्ते भगीरथ गानी कालेश्वरं गानी ऑडिटिंग रिपोर्ट सब्मिट चेयाला ई ग्राम पंचायत चूपिंचिन कदा ब्रदर इप्पुडु 16 कोट्लके एना लेक्कलु इयलेदु 1000 कोट्लकु इस्तडा 1000 कोट्लकु इस्तडा ईना लेक्कलु इयक केंद्रम नुंचि वच्चे सहायं अंता आगिपोतुन्नदि मल्ला बुडदल्ले कार्यक्रमं केसीआर अने टोडिकि मिशन भगीरथ कंप्लीट कावालन्न उद्देशं लेदु केसीआर अने टोडिकी कालेश्वरम नेशनल प्रोजेक्ट कावालन्न उद्देशं लेदु मिशन काकतीय अयिते अंत दोंगने डोल्लने अदि पूर्तिगा डोल्लने ईनंत यूजलेस फेलो प्रपंचंला ए नायकुडु उंडडु एम्मेल्येला चेप्ता उन्ना मल्ला सिग्गु लेकुंडा माटाडकुंडि मी मुख्यमंत्रिनि पोयि बापू मी बापू 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 अंटुकुंडु मी बापू दग्गरिकि पोयि महिलल्नि कुक्क अनि एंदुकु अन्नाडु ఎన్ఆర్ఐ సోదరుల తల్లులను ఎందుకు దూషించిండు ఎన్ఆర్ఐ సోదరుల తండ్రులను ఎందుకు దూషించిండు దానికి జవాబు అడిగుండ్రి దాని తర్వాత మా గురించి మాట్లాడుతాడు లోతే లావట్టి పండకేసి ఎత్తుకుని మాకు కూడా వస్తాడు
గ్యాస్ బిల్లు దాన్ని నిగదీయని భాగప కేసీఆర్ 30 రూపాయల ట్యాక్స్ ఇస్తున్నాడు పెట్రోల్ మీద డీజిల్ పెట్రోల్ మీద 30 రూపాయలకి పైన ట్యాక్స్ ఇస్తున్నాడు కేసీఆర్ తగ్గిమను కేసీఆర్ ట్యాక్స్ 31 రూపాయ ఉన్నది తగ్గిమనండి అప్పుడు తగ్గించి నువ్వు 10 రూపాయలు తగ్గి కేంద్రానికి బాజాప్త లెటర్ రాయి నేను కూడా సంతకం పెడతా ట్యాక్స్ తగ్గిమను నువ్వు ఫస్ట్ 10 రూపాయలు తగ్గి నేను పెడతా సంతకం కేసీఆర్ చెప్తా ఉన్నా ఫస్ట్ నువ్వు నీ ట్యాక్స్ తగ్గి పెట్రోల్ డీజిల్ మీద వేసేది తగ్గించినాక కేంద్రాన్ని అడుగు ఆ రిక్వెస్ట్ లెటర్ లో నేను సంతకం పెడతా సిగ్గులేదా ప్రజల్ని మభ్య పెడతా ఉంటావు మంత్రులని చెప్తున్న అందరు ప్రజలకు ప్రతి ఒక్కరికి ఏదో ప్రామిస్ చేస్తున్నారు ఇంప్లిమెంట్ చేయించేసుకోండి నోటిఫికేషన్ రాకంటే ముందు తిరగనీయకుండ్రి నోటిఫికేషన్ వచ్చిందా ఇవ్వడు కనబడదు మళ్ళా ఎలక్షన్ కమిషన్ బీజేపీ కాదు కదా ఇప్పుడు 30 తారీఖు వరకు అయితే రాష్ట్రాలు జవాబులు ఇవ్వాలి జవాబులను బట్టి ఉంటుంది Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.